13,549 కేసులు నమోదు కాగా 2015లో మహిళలపై అత్యాచారాల కేసులు 13,088 కేసులు, 2016లో 13,948 కేసులు, 2017లో 14,696 కేసులు, 2018లో 14,048 కేసులు నమోదవుతా ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేప్ కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే, వాటిలో రేప్ కేసులు 2014లో 937 కేసులు, 2015లో 1044 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు, 2018లో 1096 కేసులు నమోదైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిన్నపిల్లలకు సంబంధించి కూడా నేరాలు ఎన్నున్నాయని చెప్పి చూస్తే, బాలికలపై అత్యాచార నేరాలకు సంబంధించి 2014లో 4,032 కేసులు, 2015లో 4,114 కేసులు, 2016లో 4,477 కేసులు, 2017లో 4,672 కేసులు, 2018లో 4,215 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే, మన రాష్ట్రంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే మన కంటికి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అనంటే, ఇలాంటి నేరాలను ప్రతి సంవత్సరం జరుగుతాయి, ఇదేం కొత్త ఏం కాదు, మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మన దాంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఇదేమి కొత్త ఏం కాదు, వదిలేద్దామా అని చెప్పి అనుకోవడం ఒక ఎత్తు అయితే, లేదు, ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేస్తే, ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ దిశ చట్టం అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నాను.